చంతుర్తి మండల వనరుల కేంద్రంలో పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు శంకర్ గడ్డం ఆనంద్ రెడ్డి గారి పదవీ విరమణ కార్యక్రమం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ తో పాటు బండపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఆనంద్ రెడ్డిలను ఉపాధ్యాయ సంఘ నాయకులు ఘనంగా సత్కరించి సాలువాలతో సన్మానించి మెమెంటోలు అందజేసి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆంజనేయరావు, జేఏసీ కన్వీనర్ వికృతి లక్ష్మీనారాయణ, శ్రీనివాసాచారి, రఘుపతిరావు, తిరుపతి గౌడ్, కిషన్, జగన్నాథాచార్యులు, శ్రీనివాస్, పురుషోత్తం, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. చెన్నతి మండల విద్యా కేంద్రంలో మరి మన మండలంలో సుదీర్ఘకాలం పనిచేసి ఈ ఆగస్టు నెలలో పదవీ విరమణ పొందుతున్న శ్రీ శంకర్ గారు అలాగే శ్రీ ఆనందన్న గారు మరి ఈ కోవిడ్ పరిస్థితి దృష్ట్యా ఘనంగా జరుపుకోవాల్సినటువంటి ఈ పదవీ విరమణ ఉత్సవాన్ని మరి పరిమితుల దృష్ట్యా చిన్నగానైనా మరి వాళ్ళు చేసిన సేవల గుర్తింపుగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ అలాగే ప్రధాన ఉపాధ్యాయులు అంతా కలిసి మరి చిరు సన్మానం చేశారు. వారి జీవితం మరి వారు ప్రభుత్వానికి ప్రజల పాఠశాలలో అంకితం చేసి మరి ఇన్ని సంవత్సరాల సేవాకాలం పూర్తి చేసుకుని వారి శేష జీవితం కూడా సంతృప్తికరంగా హాయిగా జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంఘ నాయకులు, హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయ మిత్రులందరూ మాకు ఈ సన్మానం చేస్తున్నందుకు సంతోషం. వారికి సర్వదా కృతజ్ఞులం. ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడి, ఉపాధ్యాయ వృత్తిని ప్రేమించి ఈ వృత్తిలోకి రావడం జరిగింది. ఉపాధ్యాయుడు అంటే గ్రామాల ప్రజలను చైతన్యపరిచి వారి పిల్లలకు చదువు పట్ల ఏ విధంగా శ్రద్ధ వహించాలో చెప్పి ఆ విధంగా అక్కడ దాదాపు 13-14 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మండలంలో, సొంత మండలంలో, నా మండలంలో బండపల్లి గ్రామంలో 8 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా, చాలా సులభంగా, ఈజీగా నా సర్వీస్ జీవితం కొనసాగింది. సహచరులు, మిత్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులందరూ ఈ నా సర్వీస్ కాలంలో నాకు అన్ని రకాలుగా సహకరించిండ్రు, ఇష్టపడ్డరు. నేను కూడా